ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కూటమిలో రగడకు దారితీస్తున్నాయి. పదవులు రానివారు అసంతృప్తి వేడలేదు. పోనీ పదవులు వచ్చిన వారికైనా ఆనందం ఉందా అంటే అదీ లేదు. తమకు కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టులు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ టికెట్ ఆశించిన యువనేతలు గుర్రుగా ఉన్నారు. కొందరు మాకు డైరెక్టర్ పదవులు వద్దని తిరస్కరిస్తున్నారట. కూటమి ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు ప్రకటించిన నామినేటెడ్ పదవులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తిని రాజేశాయి. నామినేటెడ్ పోస్టులు రాని నేతలే కాదు, పదవులు వచ్చిన నేతల్లోనూ అసంతృప్తుంది. రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని కేటాయించారు. మాజీ ఎమ్మెల్యేకు డైరెక్టర్ పదవేంటని రంపచోడవరం టీడీపీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. అసలు వంతల రాజేశ్వరి గిరిజన కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందని ఆశించి భంగపడ్డారు. కూటమి తరఫున రాజమండ్రి ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ నేత సిస్టల లోహిత్కు కూడా పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని కేటాయించారు. సిస్టల ఈ పదవిపై బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కారు. అంతేకాదు, డైరెక్టర్ పదవిని సిస్టల సున్నితంగా తిరస్కరించారు. ఈ పదవి నా కొద్దని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. టీడీపీ మహానాడు నిమిత్తం పార్టీ ఫండ్ కింద 50 లక్షల రూపాయలు అందజేశారు సిస్టల. ఎంపీ టికెట్ ఆశిస్తూ ఏకంగా 10 కోట్ల వరకు పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు. ఇంత చేసినా అధిష్టానం తనను సరిగా గుర్తించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు సిస్టల లోహిత్. టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్గా వాసిరెడ్డి రాంబాబు, ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎర్రా వేణుగోపాల్ రాయుడు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్లుగా మత్స్యటి ప్రసాద్, తంగెళ్ల హరికిషోర్లను నియమించింది ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేతలను డైరెక్టర్ పదవులు వరించాయి, కానీ చైర్మన్ పదవి దక్కలేదు. తొలిసారి నామినేటెడ్ పోస్టులు దక్కిన వారు ఆనందంగా ఉంటే, అసలు పదవులు దక్కని టీడీపీ సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. సీనియర్ నేతలు ఎమ్మెల్సీ పదవిను, కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఆశిస్తున్నారు. మాజీ మంత్రి కేఎస్ జవహర్, నెడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషరావు, రాజనగరం టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి కీలక పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులే కావడంతో త్వరలో నామినేటెడ్ పోస్టుల కోసం టీడీపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు రాకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.